పెద్దపల్లి జిల్లా ఓదేల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రైతాంగానికి రైతు బంధు అమలు చేయడం లేదని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఖాళీ పని చేస్తున్నాడని, రైతులను రైతు భరోసా రుణమాఫీ చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి ఈ వానాకాలం సీజన్కు రైతు భరోసా ఇవ్వలేమని చెప్పడం రైతులను మోసం చేశారని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రైతుల పక్షాన మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గంటరాములు, గ్రామశాఖ అధ్యక్షుడు పోలూజు రమేష్, మాజీ సర్పంచ్ అరిలి ముండయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ రౌత చలపతి, నాయకులు సతీష్, నరేష్, నరసింహారెడ్డి, నాగరాజు, శ్రావణ్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు నేను వెయ్యం ఈసారి వెయ్యమని చెప్పి చెప్పడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానానికి పూర్తిగా సాక్ష్యంగా నిలబడ్డదని చెప్పి చెప్పకనే చెప్పారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ మంత్రివర్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఈరోజు రైతులందరూ మాకు రైతు బంధు వెంటనే చెల్లించాలి అని చెప్పి రైతులందరూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.